పెద్దపల్లి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. చారిత్రక వైభవానికి అద్దం పట్టేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రాంత పూర్వపు చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రాచీన ఆలయాల విశిష్టతను చరిత్ర పరిశోధకులు, ఆర్కియాలజీ, పౌర సంబంధాల శాఖల అధికారులు ఫోటోల రూపంలో భద్రపరచడమే కాక గోడలపై ఏర్పాటు చేశారు. వివిధ కాలాల నాటి పనిముట్లు, వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంను ఇటీవలి మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన ప్రాంగణ సమావేశ మందిరం లాబీలో ప్రత్యేకంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆదిమానవులు, శాతవాహనులు, కాకతీయుల కాలాలకు సంబంధించి సేకరించిన పనిముట్లు, వస్తువులు, వేల ఏండ్ల నాటి చేప, వృక్ష, ఆకు, జీవ శిలాజాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 180 నుండి 65 మిలియన్ ఏండ్ల క్రితం నాటి చేప శిలాజాలు, 2544 ఏండ్ల క్రితం తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, సూక్ష్మరాతి, పాతరాతి, కొత్తరాతి యుగం పనిముట్లు, 20 కోట్ల ఏండ్ల నాటి వృక్ష శిలాజాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవేగాక కోట్ల ఏండ్ల క్రితం నాటి మొక్కల శిలాజాలు, సూక్ష్మరాతి యుగం రాతి పనిముట్లు, జిల్లాలోని పెద్దబొంకూరు, ధూళికట్టలో లభ్యమైన శాతవాహన కాలానికి చెందిన నాణాలు, జిల్లాలోని తేలుకుంటలో లభ్యమైన క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటి విష్ణు కుండినిల నాణాలు, బ్రిటిష్ కాలం నాటి నాణాలు, వివిధ కాలాల నాటి లిపిలు, అక్షరమాలను మ్యూజియంలో ప్రత్యేకంగా పొందుపరిచారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల ఫోటోలను మ్యూజియంలో పొందుపరిచారు. ఓదెల మల్లికార్జున స్వామి, మంతినిలోని శ్రీ గౌతమేశ్వర స్వామి, మహాలక్ష్మి, భిక్షేశ్వర స్వామి, మహాగణపతి, కన్నాల వెంకటేశ్వర స్వామి, ముత్తారంగుట్టపై ముక్తేశ్వర స్వామి, రంగనాయక స్వాముల దేవాలయం, రాగినేడు శివాలయం, దేవునిపల్లిలో నృసింహస్వామి ఆలయం, నందిమేడారంలో అమరేశ్వరాలయం, త్రికుటాలయం, భారీ నంది విగ్రహం, ఖనిలోని జనగామ శివాలయం, ఇలా అన్ని ఆలయాల ఫోటోలను డిజిటలైజ్ చేసి ఇక్కడ ఉంచారు. ఇవే కాక పలు ప్రాంతాల్లో లభ్యమైన వృక్ష, జంతు శిలాజాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అందుకు కలెక్టరేట్ గేట్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉన్న ప్రధాన రహదారి, పక్కన పార్కులలో ప్రత్యేకంగా గద్దెలను నిర్మించి శిలాజాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాలతో పాటు చారిత్రాత్మక ప్రదేశాల డిజిటల్ ఫోటోలను కూడా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధ స్థూపం, మంతెని మండలం ఖానాపూర్లోని మొసళ్ల మడుగు, రామగుండంలోని రాముని గుండాలు, సబ్బితం జలపాతాలు, కాల్వ శ్రీరాంపూర్లోని వేద పాఠశాల, సుల్తానాబాద్ మండలంలోని మూడు జాముల కొదురుపాక, బసంతనగర్లోని బుగ్గగుట్ట, గుంజపడుగులోని కాశీపేట గుళ్ళు, ఖమ్మంపల్లిలోని సందిరెల్లి గుళ్ళు, ఇలా ఎన్నో ప్రదేశాల ఫోటోలను ఉంచారు. అలాగే గోదావరి బ్రిడ్జి, జిల్లా పరిధిలోని కాళేశ్వరం పంప్ హౌజ్లు, బ్యారేజీలు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, పాలకుర్తి మండలం అటవీశాఖ పార్క్, ఇలా ఎన్నో చిత్రాలను పొందుపరిచారు.
అద్భుతాలతో తీర్చిదిద్దిన ఈ మ్యూజియంను జనవరి 28న మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సాంస్కృతిక చరిత్రను చాటి చెప్తూ జిల్లా కలెక్టరేట్లో మ్యూజియం ఉద్యోగుల కోసం లంచ్ రూమ్, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ ముజమిల్ ఖాన్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.